ఈరోజు మొదలకొండ చంద్రమౌళి గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా పూలే గారి చిత్రపటంకి నారదన్న ఇటు సార్. అలాగే పులక్కాల పోతరాజు గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కాటి సుధాకర్ గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చల్లచందనపూడి గ్రామంలో మన చంద్రుని గ్రామ సభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి సమక్షంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 70 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది. ఇప్పుడు మన శాసనసభ్యులు వాళ్ళందరికీ కూడా పార్టీకి అనువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. చౌదరి గారి ఆధ్వర్యంలో మరియు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన గ్రామం నుండి మన వచ్చి మన శాసనసభ్యులచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులచే జెండా వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ముందుగా మన చల్లచింతలపూడి ఎంపీటీసీ సభ్యురాలు సింహాద్రి అలాగే సింహాద్రి ఆదినారాయణ గౌడ్ గారు సొసైటీ కల్లిగేత సొసైటీ సింహాద్రి ఆదినారాయణ గారు వేదిక మీదకి రావడం సింహాద్రి సేమనారాయణ గారికి మన కడవగప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత సింహాద్రి గారు సింహాద్రి ఆదినారాయణ గౌడ్ గారు సింహాద్రి ఆదినారాయణ గౌడ్ గారికి మన శాసనసభ్యులు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కళ్ళుగీత కార్మికుల సంఘానికి ప్రెసిడెంట్ గారు, అలాగే వేముల గౌరేశ్వరరావు గౌడ్ గారికి మన శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. వేముల గౌరేశ్వరరావు గౌడ్ గారు ఇట్లా ఆహ్వానించాలి. అలాగే తర్వాత వేముల వెంకటరమణ గౌడ్ గారు ఎక్స్ 3వ వార్డు నెంబర్ మన శాసనసభ్యులు అబ్బాయి చౌదరి వేముల వెంకటరమణ గౌడ్ గారు, అలాగే వేముల లక్ష్మీనారాయణ గౌడ్ గారికి శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారికి పార్టీలో సింహాద్రి మోహన్ రావు గౌడ్ గారు
సింహాద్రి మోహన్ రావు గౌడ్ గారికి, సింహాద్రి మోహన్ భూమంతుల బాలకృష్ణ గౌడ్ గారు, భూమంతుల బాలకృష్ణ గౌడ్ గారు, భూభద్ర బాలకృష్ణ గౌడ్ గారికి పార్టీ కండువ కప్పి ఎమ్మెల్యే గారి పార్టీలోకి ఆహ్వానించారు. బాలిన నాగయ్య గౌడ్ గారు, మట్టా రామకృష్ణ గౌడ్ గారు, శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు పార్టీ కండువ కప్పి ఆహ్వానిస్తా ఉన్నారు. శ్రీభద్ర నాగరాజు గౌడ్ గారు, శ్రీభద్ర నాగరాజు గౌడ్ గారు, శ్రీభద్ర రామారావు గారు, బాలిన గంగరాజు గౌడ్ గారు, రవితేజ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిమ్మలపూడి సునీల్ గారు, నిమ్మలపూడి శ్రీను గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు చిరంజీవి గారికి ఎన్నిరోజు శాసనం చెప్పిన పట్టారు అబ్బాయి చౌదరి గారు కన్నవేసి ఆహ్వానిస్తారు. నిమ్మలపూడి రవితేజ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిమ్మలపూడి మొవ్వా సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొవ్వా సత్యనారాయణ గారు, అలాగే బండి గోపాలకృష్ణ గారు, బండి గోపాలకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిమ్మలపూడి శ్రీను గారు వేదిక మీదకి రావాల్సింది, కృష్ణ చౌదరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిమ్మలపూడి శ్రీనివాస్ చౌదరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుతున్నాం. మోదిగంపూడి సుబ్బారావు గారిని మన శాసనసభ్యులు వైఎస్ఆర్ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే బాలిన రాంపండు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలిన రాంపండు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వేము నాగేశ్వరరావు గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మట్టా గోపీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాణిక్యాలరావు గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని శాసనసభ్యులు మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, పార్టీగా ఆహ్వానిస్తారు. అలాగే శ్రీమతిల ఫణికుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతిల సత్యనారాయణ గౌడ్ గారు మన ఎమ్మెల్యే గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరుగుతుంది. సింహాద్రి భూపతుల ఉషారాణి గౌడ్ గారికి మన శాసనసభ్యులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే సింహాద్రి జానీ గౌడ్ గారు, అలాగే వేముల పామర్తి స్వామి గౌడ్ గారు, పామర్తి స్వామి గౌడ్ గారు వేదిక మీద, మోదుగుమ్మూడి శివలీల గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పల్లెల సుబ్బారావు గౌడ్ గారు, మనం ఈ గ్రామంలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, అలాగే మరి నాయకులకు, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి
మన జంగళూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి గౌరవనీయులు శ్రీ కొడారు అబ్బాయి చౌదరి గారికి, అలాగే శ్రీ చలమూరు అశోక్ గౌడ్ గారికి, మరి చంద్రమౌళి గారికి, అలాగే కామరెడ్డి నాని గారికి, మిగతా నాయకులందరూ కూడా వేదిక నిర్వహించిన మిగతా నాయకులందరూ కూడా నా హృదయపూర్వకటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శ్రేయోభిలాషులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మరి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఎంపీటీసీగా గెలిచి మేము ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం మీ అందరి సమస్యలో జరిగినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకనంటే మరి మన అబ్బాయి చౌదరి గారు చదువుకున్న వ్యక్తి, మరి అంతేకాకుండా చాలా సంస్కారం, సభ్యత, చాలా సౌమ్యంతో మరి అందరినీ ఆకట్టుకునే విధంగా మన జంగళూరు నియోజకవర్గంలో మరి అందరి ప్రజల మన్నల పొందుతూ వైఎస్ఆర్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందేవిధంగా ఆయన చాలా ఎనలేని కృషి చేశారు. మరి దానికి మేము ఆకర్షితులమై మరి ఇక్కడ మా గ్రామంలో కూడా సచివాలయం కట్టారంటే ఇంచుమించుగా కోటి రూపాయలు చేస్తున్నది. అలాగే రైతు భవనం కట్టారు, అలాగే రైతు భరోసా కేంద్రం, అలాగే మరి హాస్పిటల్ సెంటర్ కట్టారు, మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ కూడా మరి ఆయన చేతుల మీద ఎదిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉండి మరి మేము వాటికి ఆకర్షితులై మేము ఈ పార్టీలో జాయిన్ అయ్యాము. అందుకు మరి మాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు చల్లచింతలగూడి గ్రామంలో మరి అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో, అలాగే మన అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, అలాగే వెల్కమ్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ చేరుకులు ఆషామాషిగా జరగలే. దెందులూరు నియోజకవర్గం టీడీపీ కంచుకోటని బద్దలగుడ్డి రోజు ఈరోజు అని మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు మన దెందులూరు 10 సంవత్సరాలు పాలించాడు. మనందరూ తెలుసు ఎన్ని ఇబ్బందులు పడ్డామో. దాని గురించి 2014లోనే అశోక్ అన్న, నేను, ముఖ్యంగా కొట రాజేంద్ర గారు ఎంతో కృషి చేశాం. ఆ రోజే వాడగొట్టాలనుకున్నాం చింతనే ప్రభాకర్ని, కానీ మాకు సాధ్యం కాలే. మన అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత అతను దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే కదా. ఈరోజే మీరు చూసుకోండి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం, అలాగే మన జంధ్యుల నియోజకవర్గంలో మన అబ్బాయి చౌదరి గారు ప్రభంజనం చూస్తే రేపు నామినేషన్లో 19వ తారీఖు నామినేషన్ జరుగుతుంది, అదే రోజు మనం ఎన్నిక భావిస్తున్నాం. అలాగే మరి ఈనాటి సభాధ్యక్షులు నాని తమ్ముడికి అభినందనలు తెలియజేస్తాం. రెండు విషయాలే ఎక్కువ చెప్పమాట, ఎందుకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది ఒక దుర్మార్గులకి, ఒక గజి దొంగలకి, జగన్ గారికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. వస్తున్నారు గజి దొంగలందరూ కూడా ఏకమయ్యి ప్రతి ఒక్కరు కూడా జగన్ గారిని ఓడించాలని, అబ్బాయి చౌదరి గారిని ఓడించాలని మరి మన ముందు రాత్రుల్లో ముసుగులెత్తుతున్నటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే కూడా మీ అందరూ తెలుసు. కానీ ఇంటిలోకి రానివద్దు, తని మీద కొట్టాలని తెలియజేస్తూ, ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి. రాబోయే రోజుల్లో లాస్ట్ టైం కంటే కూడా దెందులూరు నియోజకవర్గంలో 50 వేలు మినిమం 50 వేలు మెజార్టీతో మన ఎందుకంటే ఈరోజు అబ్బాయి చౌదరి గారు గెలిస్తేనే రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఆయన సీఎం అయితేనే పేదలందరికీ దెందులూరు నియోజకవర్గం సర్వచింతలపూడి అడ్డాగా మార్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు, కార్మిక కర్షక సోదరులకు మన బీసీల దెబ్బంటే సిద్ధమని బెంబేసింది అశోక్ గౌడ్ గారు.
చక్రం అశోక చక్రం. రాముడు లాంటి అబ్బయ్య చౌదరి గారికి అశోక చక్రం తోడయింది. లంచలన్నీ అబ్బయ్య చౌదరి అబ్బయ్య చౌదరి అబ్బయ్య చౌదరి అంటున్నారు. తమ్ముళ్ళు చల్లచిత్రపూడిలో ఒకప్పుడు గాల్పాటి సాంబశివరావు గారితో వచ్చి మీటింగులు చెప్పాం. మళ్ళీ ఈ వేటకి మా బ్రదర్ మా బీసీ నాయకుడు మా ఎమ్మెల్యే గారైనటువంటి అజాన్ బాహుడు సినిమా నటుడిగా ఈయన ఒక్కసారి కానీ మనకి చక్కటి మనిషి దొరికాడు. ఆ మనిషి ప్రక్కన అశోక్ గౌడ్ గారు వచ్చారు. చాలా అందంగా ఉంది కదా గౌడాసు చెప్పండి మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క బలం. ఆడపడుచు అన్నదమ్ముడు కార్మిక కర్షక సోదరుడు ఏనాడో దేవుడు ఇచ్చిన భూమికి దేవుడు ఇచ్చిన నీటికి శిస్తురాలు చెప్పినటువంటి ఆ మహానుభావుడిని వెన్నుపూట పొడిచి పార్టీని లాక్కున్నటువంటి దుర్మార్గుడు బొల్లోడు చంద్రబాబు నాయుడు వాడుగా రాజధానికి చింతమణిని అంటాడు మన ఊళ్ళ మీద అందరి మీద పాడి గీతలు పెట్టుకుని ఇతర దేశ ఇతర రాష్ట్రాలన్నీ కొనుక్కొచ్చి మా కొల్లేట్లో హర్యానా గేదెలన్నీ తీసుకొచ్చి మా కొల్లేట్లో మేపుకుంటూ పాలు పితుక్కుంటూ బతుకుతున్నాడు వాడు. మన పేరు మీద వచ్చిన గేదెలు చెప్పి ఇదేంద్ర అంటే ఆడు పార్టీ ఆడు సమయంలో ఉంది కాబట్టి నా మీద తమ్ముడు ఎదురు తిరిగాడని 18 కేసులు పెట్టాడు ఆ రోజుల్లో. ఎంత దుర్మార్గుడు ప్రతి ఓడనై యారా ఒరే అని పిలవటం తప్ప ఆడంతా ఈడంతా అని పిలవడం తప్ప సౌమ్యంగా పిలిచినటువంటి నోరు కాదు అది చాలా నోరు కాదు తాడి పట్టే 2 ఎకరాల రైతు కూలికి 2 గేదెలు పెట్టుకునేవాడు. ఇవాళ 600 గేదెలు మా కొల్లేటంకంలో పెట్టుకుని ఈవేళ మన జనరల్ కాన్స్టిట్యూన్సీ చాలా నమ్రతగా మంచిగా న్యాయంగా ధర్మంగా సత్యంగా నడిచేటువంటి ప్రజలు మన జంద్రూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఎటువంటి వక్ర భాషలతో పిలుస్తూ మనల్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి ఆ నరరూప రాక్షసుణ్ణి త్రోలేందుకే అబ్బయ్య చౌదరి గారు అశోక్ గౌడ్ గారు ఇచ్చారు. అశోక్ గౌడ్ గారు నిజంగా నేను ఆయన ప్రజారాజ్యంలో పనిచేశాం. 1 రూపాయి ఇవ్వకుండా పార్టీ 1000 కోట్లు సంపాదించినటువంటి వాడు మన జంద్రూరు కాన్స్టిట్యూన్సీలో అశోక్ గౌడ్ గారు. అటువంటి అశోక్ గౌడ్ గారికి విలువ లేకుండా చేస్తూ మన బీసీలంటే లెక్క లేకుండా మాట్లాడుతూ ఇష్టాను రీతిలో నడిచినటువంటి ఈ చింతమనేని సిద్ధు సిద్ధుగా ఈసారి మళ్ళీ అంతులేని ఓట్లు తేడాతో ఓడిపోతున్నాడు తమ్ముడు. తమ్ముళ్ళు ఈవేళ చూస్తుంటే మీరు జాయిన్ అయినటువంటి రీతిలో ఇంతమంది అవ్వలు తాతలు అన్నదమ్ములు కార్మిక కర్షక సోదరులు కష్టపడినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఇది చింతమనేని గారు చూస్తే ఏమంటారు తెలుసా, ఒరే అవయ్య నీకు మన వచ్చావు కదా నా ఇంటికి నీకు ఇల్లు చెప్పాను వచ్చిందంటారా అయ్యా మీరు చెప్పారు కదా ఎన్నో మీటింగ్ చెప్తాడు కదండి వచ్చినటువంటి ప్రజలందరికీ ఏంటంటే మైకి పనిచేయాలంటే ఆరు తీసుకుంటే పదం మీటింగ్ చేయాలంటే అదేవిడ సభ్యులు పిలిచాడరా ఇల్లు ఇచ్చాను వచ్చిందా అన్నాడు అందరం మైకి పని చేయాలంటే ఇల్లు పదం నేత లేకపోతే జీవి మీద ఉంటే జీవి మీద కొట్టేస్తాడు అది వాడి మీటింగ్. వాడు అంటాడు నేను దెందులూరు కాన్స్టిట్యూన్సీలో తిరుగులేనటువంటి మోనార్కులు మోనార్క మనం ఏంటి అంటే మనం మోనార్కులు కదా వాడు ఎలా పుట్టాడో మనం అలా పుట్టలేదా మనం నడిచే నేల మీదేగా ఆడు నడుస్తున్నాడు మనం పీల్చగాలేగా చింతమనేని పీల్చున్నాడు. అబ్బాయి చౌదరి గారు అంటే అజాలు బాపుడే కాక మన దెందులూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న మన ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి మహానుభావుడు. దెబ్బంటే బెంబేలించిపోతాడు చింతమని అసలు మన గౌడాస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవడానికి వచ్చాడు ఒక విష్ణు చక్రం.
అదే మీరందరూ కూడా కోరుకోండి. మన గౌడ సుందరు కూడా వైఎస్ఆర్కి చేయగొట్టండి. వచ్చేది జగన్మోహన్ రెడ్డి, అబ్బాయి చౌదరి గారు, ఎంపీ గారు సునీల్ యాదవ్ గారు, కార్పూర్ నాగేశ్వర గారు అబ్బాయి. మీ అందరికి తెలుసు, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే కొన్ని చెప్పాలనుంది కానీ సమయం దాటిపోతుంది. తప్పుడు ఇంకోసారి వస్తాం మీ ఊరు మీటింగ్కి, అప్పుడైతే సారి కూడా మాట్లాడతా, సరదాగా మిమ్మల్ని అందరూ నడిపిస్తా. చాలా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారి అందరికీ కూడా వెల్కమ్ టు ద పార్టీ. మనం రేపు గెలవబోతున్నాము, మనందరం దానికోసం ఈరోజు కష్టపడదాము. ఇక్కడ విచ్చేసిన కార్యకర్త అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే అశోక్ గౌడ్ గారు చాలా ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ ఇచ్చారు, చాలా బాగుంది. అందరికి కూడా వేదిక ఉన్న పెద్దలకి, అభయ్ చౌదరి గారికి, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొట్టమొదటిసారి ఏలూరు పార్లమెంట్ చరిత్రలో ఒక బీసీ బిడ్డైన నాకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 70 రోజులు పట్టింది వారికి ఒక క్యాండిడేట్ని వెతుక్కోవడానికి. మరి 70 రోజుల తర్వాత కూడా ఎక్కడో కడప జిల్లా నుంచి మరి ఇంకొక మరి అభ్యర్థిని తెచ్చుకున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుల్ని తయారు చేసుకోలేదు, కేవలం అగ్రవర్ణాలు ఏవైతే ఎవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళే పెత్తనం చెలాయించారు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు మాత్రం కిందకి తొక్కారని మాత్రం ఈరోజు అందరం అర్థం చేసుకోవాలి. 16 లక్షల ఓటింగ్ ఉన్న ఈ పార్లమెంట్ లో ఒక్క అభ్యర్థి దొరకలేదు మరి వారికి. ప్రధానే ఈరోజు మన పార్టీలో జాయిన్ అయ్యారు గోపాల్ గారు. మరి గోపాల్ గారిని కూడా వాడుకుని వదిలేశారు. మరి కనీసం కూర్చోబెట్టి ఈసారి గోపాల్ యాదవ్ గారికి మీకు టికెట్ ఇవ్వట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నాము, మీకు నెక్స్ట్ ఇంకో పదవి ఇస్తాము అని కూడా కూర్చోపెట్టి కూడా చెప్పలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందంటే అర్థం చేసుకోవాలి. అదే ఈ ఆలపాటి రాజా అయితే ఏంటి, ఇంకా గన్ని వీరాంజనే గారు అయితే ఏంటి, వాళ్ళనైతే కూర్చోబెట్టి బుజ్జగిస్తారు. ఎందుకంటే వారు ఓసీలు కాబట్టి, వాళ్ళ సమాజం చెందిన వారు కాబట్టి. దీన్ని బట్టి అర్థం చేసుకుని మనకి ఒక అవకాశం వచ్చింది. రేపు నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. మరి మీ అందరి కోసం మీ గళాన్ని నేను ఢిల్లీలో వినిపిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలానే మన అభయ్ చౌదరి అన్న, మరి గత 10 ఏళ్ళ నుంచి మాకు స్నేహం. మేము ఒక మాట అనుకుంటే ఆ మాట మీద వెళ్తాము. మరి మాది ఒకటే మాట, దెందులూరు అభివృద్ధి, ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా మంచి చేయాలి. మరి మేమిద్దరం కలిసి ఢిల్లీలో నేను, మరి ఇక్కడ స్టేట్ లో అభయ్ చౌదరి అన్న ఇద్దరం కలిసి పనిచేస్తామని. అలానే నాయకులందరం, అశోక్ గౌడ్ గారు మరి 2014లో కూడా కలిసి పనిచేయడం జరిగింది అభిషోక్ గౌడ్ గారితో. మరి ఆయన మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఆ చింతమనేని ప్రభాకర్కి ఈ రోజు నుంచి చుక్కలే. ఎందుకంటే గతంలో కారుమూరు నాగేశ్వరరావు గారు ఇక్కడ పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఏంటి ఒక గొల్లోడితో మమ్మల్ని ఓడిస్తారా అంత సీన్లు అన్నారు. కానీ ఇక్కడ ఇంకో గొల్లోడు వచ్చాడు. మన బీసీ పవర్ అంటే ఏంటో చూపిద్దాం, అందరినీ కలుపుకుంటూ వెళ్దాం, అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని మనం అందరినీ ప్రేమిస్తాం. అందరం కలిసి మరి అన్ని సమాజాలు కలుపుకొని మనం అక్కడ ఆ చింతమనేని ప్రభాకర్ చుక్కలు చూపించి, మరి ఇక్కడ ఇద్దరు లండన్ బాబులు ఉన్నారు కాబట్టి మేమిద్దరం కలిసి ఒక నీతి నిజాయితీతో కూడిన రాజకీయం, ప్రశాంతమైన దెందులూరు కోసం ఇద్దరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరొకసారి చల్లచింతలపూడి గ్రామం రావటం. ముందుగా స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా ఈరోజు సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి బుద్ధస్కంధాలపై వేసుకుని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని అనునిత్యం ఆలోచించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన
అశోక్ అన్న, అశోక్ గౌడ్ గారు ఈరోజు మరొకసారి మన పార్టీలోకి, వారి పార్టీలోకి, మన కుటుంబంలోకి, వారి పుట్టినిల్లులోకి ఈరోజు మరొకసారి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఇక్కడ పెద్దలు చంద్రబాబు గారు, సీనియర్ నాయకులు, పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక భుజంలాగా నిలబడిన ఆయన కూడా మన పార్టీకి ఈ నియోజకవర్గానికి కన్వీనర్గా చేయటం జరిగింది. అదేవిధంగా తండ్రి రాజు గారు కానీ, భవనన్ను కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ పార్టీ 2019 అభ్యర్థుడు డివిఆర్కే చౌదరి, ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి ఎంతో సన్నిహితుడు, కానీ జగన్ అన్న మాత్రమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారని గట్టిగా నమ్మి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా, సర్పంచ్ గారికి, తమ్ముడు నానికి, అదేవిధంగా వివిధ గ్రామాల్లో మనం ఆలోచించాలి ఏ విధంగా ఈరోజు మంచికి చెడుకి మధ్య యుద్ధం జరుగుతా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పెత్తందారులకి, పేదవారికి మధ్య యుద్ధం జరగబోతుంది. గౌరవంగా ఉండాలి అనేది ఈ నియోజకవర్గంలో ఎవరైనా కూడా కోరుకుంటారు, గౌరవంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే మాట ఇస్తూ ఉన్నా, ఈ 5 సంవత్సరాల క్రితం మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. 5 సంవత్సరాల పాటు మీకు సేవకుడుగా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు గౌరవం ఇస్తూ చేయగలిగితే చేసి, ఒకవేళ ఆ సమస్య నేను పరిష్కరించలేకపోతే పైకి తీసుకెళ్ళడాన్ని పరిష్కరించడము, లేకపోతే వాళ్ళతో ఒక కప్పు కాఫీ తాగి ఆ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు, చెప్పారు. ఈరోజు ఒకటే మాట ఇస్తున్నా, పెద్దలు అశోక్ గౌడ్ గారికి కానీ, చంద్రబాబు అన్నకు కానీ, భవనన్నకు కానీ, ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కుటుంబంలోకి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, మీ బిడ్డగా మీ గౌరవాన్ని ఎప్పుడు కూడా తగ్గించను, మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను. ఎప్పుడు కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలోకి నేను కానీ సునీల్ కానీ వచ్చింది ఇక్కడ ఏదో ఆస్తులు సంపాదించుకోవాలని కాదు, మా కుటుంబ గౌరవాన్ని పెంచాలి, ప్రజలకు సేవకుడిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా మీ గౌరవాన్ని పెంచే బాధ్యత మా వంతుగా మేము కృషి చేస్తాము అని చెప్పి సమాపకంగా చల్లచంద్రపూడి గ్రామం నుంచి ఈరోజు ఏ విధంగా స్వాగతం పలికి పెద్దల అశోక్ గౌడ్ గారిని పార్టీలోకి ఆహ్వానించామో అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటాము అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీలోకి విచ్చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు, 10 మైక్ కట్టేయాలంటున్నారు, కాబట్టి ఎవరి పేరన్నా ఒకవేళ చెప్పకపోయినా మీ అందరితో మరొకసారి కలుద్దాం. ముఖ్యంగా పెద్దలు, ఎక్స్ సర్పంచ్ సింహాద్రి శ్రీమన్నారాయణ గారు పెద్దలు, వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, సర్పంచ్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారు కానీ, పిటిసీ గారు కూడా ఈరోజు సింహాద్రి పద్మావతి గారు ఈరోజు మన పార్టీలోకి రావటం జరిగింది. ఈ గ్రామంలో అనేక మంది పెద్దలు ఉన్నారు, అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అదేవిధంగా మన సింహాద్రి ఆదినారాయణ గౌడ్ గారు, కొల్లి గీత ప్రెసిడెంట్ గారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వేముల గౌరేశ్వరరావు గారు, గౌడ్ గారు, అదేవిధంగా వేముల వెంకటరమణ గౌడ్ గారు 3వ వార్డు మెంబర్, ఇదివరకు ఎక్స్. అదేవిధంగా రఘుం మాధవరావు గౌడ్ గారు, ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్, వేముల దీపికా గౌడ్ గారు 6వ వార్డు మెంబరు, వేముల పరమేశ్వరరావు గౌడ్ గారు, వేముల లక్ష్మీనారాయణ గౌడ్ గారు, సింహాద్రి మోహన్ రావు గౌడ్ గారు, సింహాద్రి గంగాధరరావు గౌడ్ గారు, భూభత్తుల బాలకృష్ణ గౌడ్ గారు, చిన్న వెంకటేష్ గౌడ్ గారు, బొప్పన వెంకటేశ్వరరావు గౌడ్ గారు,
బొప్పన్ రామారావు గౌడ్ గారు, బాలిన నాగయ్య గౌడ్ గారు, మట్టా రామకృష్ణ గౌడ్ గారు, సిరివత్తిన నాగరాజు గౌడ్ గారు, వేమన కొండయ్య గౌడ్ గారు, వేమన సత్యనారాయణ గౌడ్ గారు, బాలిన సత్యనారాయణ గౌడ్ గారు, వేమన నాగయ్య గౌడ్ గారు, సింహాద్రి నాగగౌడ్ గారు, బొప్పన రాజేష్ గౌడ్ గారు, బాలిన మాణిక్యాలరావు గౌడ్ గారు, అదేవిధంగా సిరివత్తుల శ్రీనివాసరావు గౌడ్ గారు, బాలిన రాధ గౌడ్ గారు, బాలిన శ్రీను గౌడ్ గారు, బాలిన చిరంజీవి గౌడ్ గారు, ఎక్స్ సొసైటీ డైరెక్టర్గా పనిచేశారు వారు. అదేవిధంగా సిరిభద్ర శ్రీమన్నారాయణ గౌడ్ గారు, వేముల రాంబాబు గౌడ్ గారు, వేముల పవన్ గౌడ్ గారు, వేముల శివనాగరాజు గారు గౌడ్ గారు, శివలీలా గౌడ్ గారు, భూభత్తుల ఉషారాణి గౌడ్ గారు, సింహాద్రి పద్మావతి గౌడ్ గారు, సింహాద్రి పాపమ్మ గౌడ్ గారు, వేముల గౌరమ్మ గౌడ్ గారు, సిరిభద్ర సత్యనారాయణ గౌడ్ గారు, పామర్తి స్వామి గౌడ్ గారు, సిరిభద్ర చిలకయ్య గౌడ్ గారు, నాగమణి గౌడ్ గారు, బొప్పన శివ సుభాష్ గౌడ్ గారు, సిరిభద్ర వీరస్వామి గౌడ్ గారు, అదేవిధంగా కళ్యాణ్ గారు. నిజంగా మంచినీళ్ళు తాగాలనుకుంటే నేను ఎవరినన్నా పొరపాటున పేరు చదవకపోతే మరణించాలి. మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబం, 3 నిమిషాలు ఉంది, మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాం అన్న. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మీ అబ్బాయిగా, మీ సేవకుడిగా మేమందరము తప్పకుండా మీకు అండగా ఉంటాము. మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీ కష్టాన్ని మా కష్టంగా భావిస్తాము. వైఎస్ఆర్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఒకే మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ చల్లచింతలపూడి గ్రామంలో 2 నిమిషాల్లో చెప్తా, 27 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ ఒక్క చల్లచింతలపూడి గ్రామంలో. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మీరే ఆలోచించండి, నాడు ఈ సచివాలయ భవనం ఉందా, నాడు ఈ గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉందా, నాడు ఈ గ్రామంలో హెల్త్ క్లినిక్ హాస్పిటల్ ఉందా, నాడు ఈ గ్రామంలో ఉన్నటువంటి బడి ఎలా ఉండేది. 70 లక్షల రూపాయలు పెట్టి ఈ గ్రామంలో బడి యొక్క రూపురేఖలు మార్చాం. 110 మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రామంలో తిమ్మలగూడెంలో అన్ని చోట్ల కూడా కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. మొత్తంగా ఈ ఒక్క గ్రామంలో 20 కోట్ల రూపాయలు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ అన్న బటన్ నొక్కితే మీ అందరి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 40 పైచెలుగుగా రైతన్నలకి జలకల బోర్లు వేయించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. నాకు బాగా గుర్తు ఇదే చల్లచింతలపూడి గ్రామం దాటుతూ ఉన్నప్పుడు ఆ రోజు అశోక్ అన్న కూడా ఉన్నారు పిల్లలతో పాటుగా ఇక్కడికి వచ్చినప్పుడు. ఆ రోజు మన రైతన్నలు బోరు వేసుకుంటే కష్టంగా ఉందన్న, బోరు వేసుకోలేకపోతున్నామంటే నేను వచ్చాక ఏపిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 40 బోర్లు ఒక్క గ్రామంలో ఏపించినటువంటి ఘనత చరిత్ర కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యపడిందని తెలియజేస్తూ, ఈరోజు చాలా మంది చెప్తూ ఉన్నారు మారిపోయానని ఒకడు అంటున్నాడు, నేనే మార్చేసేసానని ఒకడు అంటున్నాడు. ఈరోజు ప్రతిపక్షాలను చూస్తూ ఉంటే ఒక జనసేన నాయకురాలు అంటూ ఉంది, చింతమనేని నేను మార్చేసా అని, మేము కంట్రోల్లో పెట్టేశా అంది. ఇంకొకడు అంటున్నాడు, మళ్ళీ వాడొచ్చి అంటున్నాడు, నేను మారలా, నేను పశుపతిని పశుపతిలానే ఉంటా అంటున్నాడు. ఇన్ను మారాడన్నా మారుతామన్నా ఇక్కడ నమ్మేవారు ఎవరు లేరు. ప్రజలందరూ కూడా ఆలోచించండి, తప్పకుండా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఎవరిదో ఆలోచించండి. ఒకటే కోరుతూ ఉన్నా, అందరము కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అందరము కూడా సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 27 కోట్ల రూపాయలు ఈరోజు లిస్టు పెట్టి మరి చెప్తూనే ఒక్క గ్రామంలో చేశామని, వాళ్ళ హయాంలో ఎంత చేశారనేది వాళ్ళు ఆలోచించుకోరు. కాబట్టి విమర్శలు పక్కన పెట్టి ఈరోజు చెప్తున్నా, అభివృద్ధి సంక్షేమం కావాలి, గౌరవం కావాలి అంటే జగనన్న వైపు నిలబడదామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, సమయాభావం వల్ల నేను మాట్లాడదాం అనుకుని అందరం కూడా చాలాసేపు మాట్లాడాం, మీరు అందరూ కూడా ఓపికగా విన్నారు. కాబట్టి మరొకసారి వైఎస్ఆర్ కుటుంబంలోకి వచ్చినటువంటి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి అన్నకు, ప్రతి బాబాయికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరున మరొకసారి వైఎస్ఆర్ కుటుంబంలోకి. అదేవిధంగా మొన్నే ఉగాది అయింది,
తీపి మొన్నే ఉగాది అయింది, ఉగాది పచ్చడి తిన్నాను. తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది. అట్లాగే ఈరోజు మనందరము కూడా ఈ గ్రామంలో కలవటం జరిగింది. గ్రామ అభివృద్ధి శ్రేయస్కి పాతవారు కొత్త వారు అందరూ కూడా ఈరోజు జెండా మోసిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిని తప్పకుండా గుండెల్లో పెట్టి చూసుకుంటాం. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కూడా వాళ్ళందరికీ గౌరవించి వాళ్ళని కూడా అదేవిధంగా వాళ్ళని స్వాగతం పలికే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటానని, ఈరోజు పార్టీలోకి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి జెండా మోసే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా శిరసు వంచి మరొకసారి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్, జై జగన్. ఒక్క నిమిషం అన్న, మన గుర్తు ఏంటి? మన గుర్తు చెయ్యెత్తండి అందరూ, చెయ్యెత్తండి అందరూ. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్న? ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి? గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి.